తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పాదయాత్రతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మాలిపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తెలుగుదేశం నేత నారా లోకేష్ 100 రోజుల పాదయాత్రకు మద్దతుగా కావల్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అనంతరం బృందావనం కాలనీ వద్ద దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాలిపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా కావల్లో అందుకు మద్దతుగా పాదయాత్ర చేపట్టామని వివరించారు. ఈ పాదయాత్ర రామమూర్తిపేట నుంచి పాతూరు మీదుగా బృందావనం కాలనీ వరకు కొనసాగించామని వివరించారు. ఈ సందర్భంగా కావల్ నియోజకవర్గంలోని రుద్రకోట తిప్పలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ దందాపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు మా లోకేష్ బాబు యువగల పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనకి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అక్కల చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ వచ్చి ఈరోజు సంఘీభావం తెలపడం జరిగింది. రామమూర్తిపేట నుంచి బృందావన కాలనీ దాకా పాదయాత్రగా అందరూ అందరికీ దండాలు పెట్టుకుంటూ వచ్చాము. అందరూ సంతోషంగా ఉన్నారు. లోకేష్ బాబు యువగల పాదయాత్ర గురించి ఈరోజు లోకేష్ బాబు యువగల పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు ఇప్పటి వరకు 1250 కిలోమీటర్లు పూర్తి చేశారు. రేపు మహానాడుకి నా రోజు జ్ఞాపకం అయినా కూడా షెడ్యూల్ ప్రకారం నడుపుతాము. లోకేష్ బాబు వాన వచ్చినా ఎండ వచ్చినా దేనికి ఎండకి ఆగట్లేదు వానకి ఆగట్లేదు. ప్రతి గ్రామానికి దోవలు వచ్చి ప్రతి గ్రామానికి పోతే ప్రతి పేదవారిని పరిపాలిస్తున్నారు. పొలాల్లోకి పోతారు వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ఈ కర్మ ఎట్లుంది అందరి ద్వారా తెలుసుకున్నారు. ఈరోజు లోకేష్ బాబు ఈ పాదయాత్ర చేయడానికే కారణం ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవడానికి. ఈ రాష్ట్రానికి పడిన కర్మ ఇదేమి కర్మ? ఈ రాష్ట్రానికి ఎట్లా వదలగొట్టాలి? ఈ సైకో ముఖ్యమంత్రి ఎట్టింటికి పంపించాలి? మేమందరం అదే పనిగా పనిచేస్తున్నాం. ఈ లోకేష్ రవి చంద్రబాబు సుబ్బారాయుడు నీ కాట చూచుద్దా మా ముందు ఎందుకు పనికిరావు గుర్తుపెట్టుకో. భేదవాళ్ళు ఏదో తెలుసుకో, మాలపాటి వాళ్ళు ఏదో తెలుసుకో, చంద్రబాబు ఏదో తెలుసుకో, లోకేష్ తెలుసుకో. మాట్లాడే ముందు మాటకు ముందు తెలుగుదేశం పార్టీ అవినీతి అవినీతి నీకంటే అవినీతి పడి ఎవరు ఉన్నాడా? నీ జగన్మోహన్ రెడ్డి కంటే అవినీతి పడి ఎవరు ఉన్నాడా? గుర్తుపెట్టుకొని మాట్లాడు. ప్రతిరోజు మాట్లాడతా కారీ ఆపుతా. నీకు దమ్ముంటే కోట్లకి రా, నేను పోతున్నా. నాది కాదు జాబ్ ఎందుకు ఆపట్లేదు? ఎందుకు విషయం లాంటి తీడు లేదు? అధికారులు ఎందుకు కమ్ముగా ఉన్నారు? అధికారులకు ఎంత పోతుంది? నీకెంత వస్తుంది? రెవెన్యూ అధికారులు పట్టించుకోవడలే, మైనింగ్ అధికారులు పట్టించుకోవడలే, నువ్వు పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరికి ఎంత వాటా దీంట్లో తెలసాలి ముందు చెప్పండి. ఎమ్మెల్యేకి 3000, ఆర్డీఓకి 1000 రూపాయలు, మైనింగ్ 1000 రూపాయలు, 5000, 12000 ఏళ్ళకి. ఇది నీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. నిన్న కావలికి వచ్చావు కలిపిలా నీకో, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కావలి గ్రావులు మాఫీ ఎవరంటే రామిరెడ్డి ప్రతాప కుమారుడి. గతంలో ఇంకొక ఆయన పేరు చెప్పేది ఆయన పోయి ఇప్పుడు ఈయన ఆయనకి ఈయనకి ఇప్పుడు ఆయన పోదు ఎవరు పెట్టుకోడు తెలియదు కాదు. గుర్తుపెట్టుకోండి. పత్రికా మూలకంగా చెప్తున్నాను. 2 రోజుల్లో నువ్వు ఆపితే ఆపినట్టు నేనే పోయి ఆపుతాను. పత్రికా మూలకం తెలియదు.